శ్రీ సాయినాథ స్తవన మంజరి అను ఈ గ్రంథమును బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీ దాసగణు మహారాజు సెప్టెంబర్ 9, 1918న గణేష్ చతుర్థి సోమవారం రోజున బాబా ప్రేరణతో నర్మదా నదీ తీరాన శ్రీ మహేశ్వర క్షేత్రంలో రచించి షిరిడీలో శ్రీ ద్వారకామయ్యనందు సుఖాసీనుడై ఉన్న శ్రీ సాయి ప్రభు ఎదుట దీనిని గానం చేస్తూ సాయీశునికి అంకితమిచ్చారు. శ్రీ సాయి ప్రభు తన్మయత్వంతో చిరునవ్వుతో దీనిని ఆలకించి ఆశీర్వదించారు. ఈ స్తోత్రమును షిరిడీలో నిత్యం 11 సార్లు 7 రోజులు పారాయణ చేసినచో శ్రీ సాయీశుని సందర్శన భాగ్యము నిస్సందేహముగా లభించును. సాయిబాబా మహాసమాధి 15/10/1918 మంగళవారం. ఈ స్తవన మంజరి రచన 9/9/1918 సోమవారం. బాబా సముఖంలో చదివి బాబాకి అంకితమిచ్చింది 12/9/1918 గురువారం. బాబా మహాసమాధికి కేవలం 36 రోజుల ముందు ఈ గ్రంథం రాయబడింది. నిత్య పారాయణ క్రమము. శ్రీ సాయినాథ స్తవన మంజరి నిత్య పారాయణకు ఎలాంటి కఠిన నియమ నిబంధనలు లేవు. సాయి పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి, ప్రేమలే అసలు సిసలైన నియమాలు. ఏ సమయంలోనైనా సరే పగలుగాని రాత్రిగాని ప్రశాంతమైన మనసుతో వీలైనంత ఏకాంత ప్రదేశంలో కూర్చుని సాయిబాబా రూపాన్ని మనస్సులో ధ్యానించి పారాయణ చేయవచ్చు. ఈ స్తవన మంజరిని నిత్యం పారాయణ చేసేవారికి సర్వ కష్టాలు 1 సంవత్సరంలోనే తొలగిపోతాయి. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం పఠించినప్పటికీ కోరికలు తీరి సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు కూడా అవకాశం లేనివారు కనీసం ప్రతి ఏకాదశి నాడు పారాయణం చేసినప్పటికీ కోరికలు తీరి అద్భుతమైన ఫలితాలు నిస్సందేహంగా పొందగలరు అని ఫలశ్రుతిలో రచయిత వివరించాడు. అది వింటూ బాబా ఆమోదసూచకంగా తల ఊపారు. అంటే దీని పారాయణ సూక్ష్మంలో మోక్షం. అంజలి. ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార సర్వసాక్షి, ఓ పార్వతీనందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత, ఓ గణపతి పాహిమాం పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తున్నాయి. ఓ మంగళస్వరూప ఫాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీ ప్రాభవం వల్లనే పలుకులు ప్రభవమందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్యదేవతవు. నీవు శబ్దసృష్టికి రాణివి. నీవు ఈ జగతికే అలంకారభూషణం. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. దేవతాస్తుతి. ఓ పండరీనాథ పాండురంగ పూర్ణ పరబ్రహ్మ సాధుజనప్రియ సగుణస్వరూప దయాసాగర నరహరి పరమదయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి రుక్మిణీవల్లభ సర్వజగద్వ్యాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విఘ్నులవుతారా? ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్య గర్వంతో డంభాలు పలుకుతూ కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. కేవలం సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు. మాయామోహితులైన మిగిలిన జనావళికి అది అసాధ్యం. ఓ దేవా, నీకివే సాష్టాంగదండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన శంకర కపాలమాలాభరణ నీలకంఠ దిగంబర, ఓ పశుపతి ఓంకారస్వరూప, నీకు నమస్కారం.
నీ నామస్మరణ మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ ధూర్జటి, ఏమి నీ నామమహిమ! ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని వ్రాయబూనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్నందించి నన్ను సఫలీకృతుణ్ణి చెయ్యి. అత్రినందన, దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారాం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్తవరేణ్యులకు నా నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, మీకు జయం, దిగ్విజయం. పతిత పావన, దయామయ, నీ పాద పద్మాలపై నా శిరస్సు నుంచాను. ఆశ్రిత మందార, అభయప్రదాత, నన్ను సకల భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ, మీరే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు, మదనాంతకుడైన ఉమాపతి, శంకరుడు కూడా మీరే. జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, కరుణాసాగరుడవు, భవరోగాలకు ఔషధం వంటివాడవు. నీవు దీనుల పాలిట చింతామణివి, భక్తజనుల్ని పునీతులను చేసే పావన గంగానదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దారికానని వారికి దరిచేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్థులకు నీవు ఆశ్రయం. ఈ జగత్తుకే మూలకారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాగర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. ఆత్మా జీవులు, జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు, అవి కేవలం భ్రాంతి మాత్రమే. ఎంతో పరిశోధించి సంపూర్ణ జ్ఞానులు గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే మీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైన నీవు వాటికి అతీతుడవే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువి కూడా. కేవలం సృష్టిధర్మానుసారంగా మాత్రమే సాయి తన భౌతిక దేహాన్ని త్యజించారు. శుద్ధ చైతన్య స్వరూపుడైన శ్రీ సాయికి జనన మరణాలెందుకుంటాయి? అందుకే సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును అని అభయమిచ్చారు బాబా. జలకుండంలో కనిపించే నీరు అక్కడే పుట్టినట్లా కాదు కదా, అది పూర్వం ఏనాటి నుంచో భూగర్భంలోనున్న జల నిక్షిప్తం నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే. పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని కుండము అని అంటాం. ఆ నీరే లేకపోతే దానిని గుంట అని అంటారు. నీరు నిండడం, ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు, అవి కేవలం కుండమునకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్ని ఎప్పుడూ ఆ కుండానికి ఇవ్వదు. నీటితో నిండుగా ఉండి కళకళ్లాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది, కానీ ఆ నీరు ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము, అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం. కుండములు అనేకం, కానీ జలం ఒక్కటే. ఓ సాయిదేవా, దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకతీతుడవు. నీవు వజ్రాయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనమునరించు. ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నామరూపాలుంటాయి. కల్పాంతం వరకు అవి ఎలా పిలవబడుతూ గుర్తించబడుతూ ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవులయందు విరాజమానమయ్యున్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవులయందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు. అణువణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువుని నీవు నేను అనే ద్వైతభావంతో చూడడం ఎంతమాత్రం సరికాదు. మేఘాలన్నిటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే, కాని ఆ నీరు భూమిపై పడగానే అనేక రకాల రూపాల్ని పొందుతుంది. నదీనదములు, సరస్సులు, బావులు, ఊటబావులు, కాలువలు వగైరా. గోదావరి నదీ గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలవబడుతూ పవిత్రంగా భావింపబడి పూజలందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం, మేము అల్పమైన వాపీకూప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం.
ఓ సాయి గురువర్యా, మా జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వవేళలా శరణాగతులమై మీ దరి చేరాం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నదీ జలాలకంతటి పవిత్రత ఆ గోదావరి నదీ గర్భం వల్ల మాత్రమే. అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒక్కటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి కురుస్తున్న నీరు ఎక్కడ నేలపైబడి ఎట్టి మార్పు చెందకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది, కానీ అది ఇతర ప్రదేశాల్లో కురవగానే అక్కడి నేల యొక్క సహజ గుణాల వల్ల వ్యాధికారకము, ఉప్పు చేదుల్లాంటి అవగుణాల్ని గ్రహిస్తుంది. ఓ సద్గురు సాయి, మీలాగా కామ క్రోధ లోభాది అరిషడ్వర్గాల కల్మషాలు అంటని పవిత్రమూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నదిలాంటి వాళ్ళు. ఓ సాయిదేవ, మీరు వాళ్ళందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్టి ఆది నుండి గోదావరి నది ఉంది. ఆనాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. నీరు మారుతున్నను ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలో జీవులని పాప పంకిల నుంచి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర అవతరిస్తూనే ఉంటుంది. శ్రీ సాయి నేటికీ సజీవుడే. మహాసమాధి అనంతరం కూడా సాయిబాబా తమ భక్తులు పిలిస్తే పలుకుతున్నారు. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరు ఇప్పుడుందా? ఏనాడో సాగర గర్భంలో కలిసిపోయింటుంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు గోదావరి నదీ గర్భానికి దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఏటేటా పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. సత్పురుషులందరికీ కూడా ఈ సిద్ధాంతం అన్వయిస్తుంది. గోదావరి తీరంలోని సత్పురుషులు 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దమవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనక సనందులు, సనత్కుమారుడు మొదలైన వాళ్ళు. ఇది నిస్సంశయం. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోప గోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల్లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే ఒరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనల మీరు అవతరించారు. ఇది యథార్థం, శరణాగతి. ఓ సాయి సమర్థ, అందుకే సకల కిల్బిషాలు నిర్మూలించగల నీ దివ్య చరణారవిందాల్ని ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నిరాదరించక దయతో నన్ను కాపాడు. ఓ దయాఘన సాయిదేవా, నేను దీనుణ్ణి, హీనుణ్ణి, అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు గ్రామ గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాల్వలని గోదావరి నది తిరస్కరిస్తుందా? పరశువేది ఇనుములోని దోషాల్ని పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరశువేదివి, నేను పాపాత్ముణ్ణని నన్ను విడువకు. నీ దరి చేర్చుకో, నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువర్య, పరశువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది?
పరశువేదిది కాదా? అందుచేత మలినాల్ని పోగొట్టి మమ్ములను ఉద్ధరించు. బాబా, దీనబంధు నా భాగ్య ప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చెయ్యండి. నన్ను పవిత్రుడుగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరశువేది, నేను ఇనుప ముక్కలాంటివాడు. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయడం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్లను లాలించి ప్రేమగా చేరదీయదా? అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలు తీర్చే కల్పతరు. ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే, ఏ సందేహం లేదు. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే. ఓ పరమ పావన పుణ్యపురుష, ఓ శాంతస్వరూప ఆనందనిలయ, చిత్స్వరూప పూర్ణావతార భేదవర్జిత జ్ఞానసింధు వందనం. ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ, క్షమా శాంతి నిలయమా, భక్తలోక విశ్రాంతి ధామమా, మమ్ములను అనుగ్రహించి మీ కృప మాపై వర్షించండి. విశిష్టావతారుడు సాయి. ఓ సాయినాథ, సమర్థ సద్గురు స్వరూప సద్గురు మచ్చీంద్రనాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏకనాథ మహారాజ్ కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, ధావణ్గామ్ నివాసి మాండ్కోజ్ బోధ్ల సావంతమాలి సమర్థ రామదాసు, భక్త తుకారాం, సఖారాం మహారాజ్, మాణిక్య ప్రభు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడంటారు, మరికొందరు బ్రాహ్మణుడవంటారు, కానీ నీ నిజస్థితి ఎవరికెరుక? ఆహా, శ్రీకృష్ణుడిలా పరమాద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గూర్చి కూడా ప్రజలు పలు విధాలుగా భావించారు. కొందరు యదుకుల భూషణుడని కీర్తిస్తే, మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకి సుకుమార బాలుడు, కంసుని పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునుడికి పూర్ణ జ్ఞాని. ఓ గురురాయా, అలాగే జనుడు నీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వాళ్ళు భావిస్తున్నారు, అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకి కుట్టులేవు, నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫాతిహా చదువుతూ ఉంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిరతాగ్నిహోత్రి, నిరంతరం ధుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం సహజమే కదా? కానీ సాయిప్రభు, ఇట్టి జాతి భేదాల భ్రాంతులు శుష్క వివాదాలలో తర్క వితర్క మాయాజాలంలో మునిగితేలే తార్కికులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావజిజ్ఞాసులు మాత్రం వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మస్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు, మహోన్నతుడవైన జగద్గురుమూర్తివి. ఈ జగత్కర్తలు మీరే. బాబా, హిందూ ముస్లింల పరస్పర స్పర్ధల్ని రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మసీదులో నిరంతరం ధుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు. సత్యస్వరూపివి నీవు, మా ఊహల కందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఊహాతీతుడైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంతుపట్టని మీ తత్వాన్ని వాక్కులతో ప్రకటించడం సాధ్యమా? అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? ప్రశంస. ఓ తేజస్వరూప,
మీ సన్నిధిలో భావపరంపర పెళ్ళుబికి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. స్తుతించడానికి వ్యవహార సరళిలో సాహిత్యంలోని పలుకులే సాధనాలు కదా. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి సాహిత్యమై చిరస్థాయిగా నిలుచుగాక. అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటారు. సత్పురుషులు ఎంతో ఉన్నతులు, వారు దేవతల కంటే శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి నాది నీది అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడల ఎలాంటి తారతమ్యం చూపించక కరుణరసం కురిపిస్తారు. హిరణ్యకశపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతల్ని ద్వేషించారు, అందుకే వారి చేత సంహరింపబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు. గోపీచంద్ మహారాజు జాలాంధర మునీశ్వరుణ్ణి పేడ కుప్పలో పాతిపెట్టాడు, కానీ ఆ మహాత్ముడు అతడి దుష్కార్యానికి ఏమాత్రం వ్యధ చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకి ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించనెవరితరం. సాధు సత్పురుషులు సూర్యనారాయణుడు లాంటివారు. వారి కృప, జ్ఞాన ప్రకాశం, వారు అమిత సుఖప్రదాత అయిన చంద్రుడి లాంటివారు. వారి కృప చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి రసపూర్ణమైన చెరకు వంటివారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలా పరిమళిస్తుంది. వారి కృప మధుర రసపూరితం. వారు దుష్టులయందు శిష్టులయందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండడం వారి సహజ గుణం. పాప ప్రక్షాళన. మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి వద్దకొస్తాయి, కానీ శుభ్రమైన బట్టలకి ఆ అవసరం ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలోనున్న పరిశుభ్రమైన బట్టలు కూడా పూర్వకాలంలో ఒకనాడు మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకొచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ, అతిత పావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీయందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం, జీవులే వస్త్రాలు. అరిషడ్వర్గాలే మాలిన్యాలు. అనగా మీయందు విశ్వాసమనే స్నానఘట్టంలో జీవాత్మలనడు వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాల్ని తొలగించుకుంటాయి. మీ పాదపంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. మీ కరుణ కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేసి పాప ప్రక్షాళనగావించి మమ్మల్ని పునీతుల్ని చేయగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకి లోబడి మేము చేసే పనుల వల్ల తరచూ పాపాల్ని పొందుతూ ఉంటాం. అందుచేత అవి పోగొట్టుకోవడానికి మీలాంటి ఉత్తమ సాధన సత్పురుషుల్ని తరచుగా సందర్శించడానికి మేమే తగినవాళ్ళం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడడం కోసం మురికి బట్టలొస్తాయి. అవి శుభ్రపడకుండా అక్కడి స్నానఘట్టాలపై మురికి బట్టలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా సమాశ్రయము. ఓ సద్గురు మౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లటి నీడనిచ్చే మహావృక్షం వంటివారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేదదీరాలని ఆరాటపడే బాటసారులు. ఓ గురు సార్వభౌమ కరుణావరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ కృపయనడి చల్లని నీడలో మమ్మల్ని సేదదీర్చి ఆ వేడి నుండి రక్షించండి. ప్రభు, నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ఇంకా పైనుండి ఎండవేడి తగులుతూ ఉంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్త మందార, మహావృక్షం వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తూ ఉంటే నిన్ను ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో మీ కృప లేకుండా జనావళికి మేలు జరగడం అసాధ్యం. ఓ శేషసాయి, కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గమెరిగి ధన్యుడయ్యాడు.
స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు రామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీబంధం పెంపొందింది. ఆ శ్రీహరి మహిమలు సత్పురుషుల కారణంగానే విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వమును ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రచారం చేశారు. సగుణ సాకార రూపంలో ఆ పరబ్రహ్మను అవతరింపజేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీవల్లభుడైన శ్రీకృష్ణుణ్ణి దామాజీ అంటరానివారుగా మార్చాడు. ఆ జగన్నాథుడే భక్త చోఖామేళా కోసం పశువుల కళేబరాలు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకి లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీతి కడవలు మోసి వారికి సేవలందించాడు. అతి యోగ్యత, పరమాత్మ వద్ద చనువు, ఆయనపై హక్కు పొందిన సత్పురుషులు నిజంగా సచ్చిదానంద పరమాత్మను శాసించేవారే కదా. ఇలా సత్పురుషుల గురించి ఇంకా అధికంగా చెప్పనవసరం లేదు. యోగీశ్వరుడు, ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడీ పురాధీశ, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయీశ, అగణిత లీలా విలాస, నిజానికి నీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరుణ్ణైన నేను మాటల కందని నీ లీలల్ని ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదలలో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించారు. తామసజనుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, మూరెడే వెడల్పున్న చెక్క బల్లను ఎత్తులో వ్రేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగ శక్తిని ఎరుకపరిచి భక్తజనుల్ని సంభ్రమాశ్చర్యాలకి గురిచేశారు. ఆశ్రిత వత్సలుడు, నీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవంతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధుల్ని ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధల్ని తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకి చిత్తి చీమ బరువవుతుందా? ఓ సద్గురురాయా, ఈ దీనుణ్ణి కరుణించు. దీనబంధు, నీవే దిక్కను నమ్మి వినమ్రంగా నీ పాదాలనాశ్రయించున్న నన్ను అలక్ష్యం చెయ్యకు. ప్రభు, నీవు రాజాధిరాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగతిలో నీకు నీవే సాటి. సాయినాథ పూజ, సాయిదేవ, ఇతర దేవతల పూజకు ఎన్నో పూజాద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తోంటే నిన్ను దేనితో పూజించగలను, ఎలా పూజించగలను? సూర్య భగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పుని ఎక్కడ్నుంచి తేగలం? ఓ సాయి, సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుంచి అవి నీలోని భాగమే. ఈ నిజం నీకు తెలియదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను, కానీ నిజానికి నా మనసుకంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత నేను అనుభవజ్ఞానం లేకుండా పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిరర్థకం. ఓ గురు సార్వభౌమ, మీతో సన్నిహితత్వాన్ని పెంచుకోవాలి. మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. యదార్థానికి నాకు ఆ సామర్థ్యం కూడా లేదని నేనెరుగుదును. అందువలన అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పూయిచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే
కఫనీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చిన సుమమాలతో మీ గళసీమనలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాల్ని పాపకర్మల్ని కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. అవి మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం వెలువడ్డం లేదు. సద్గురుని సన్నిధిలో కాక ధూప సామాగ్రిని మరెక్కడ వ్రేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజం. ఓ పతిత పావన, కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా ఉంటుంది. అనగా సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాల పరిమళం మాత్రమే మిగులుతుంది. అంటే పతితులు పావనులవుతారు. గంగాజలంలోని మలినాల్ని తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రతను సంతరించుకుంటుంది. అలాగే మనస్సులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమ, మాయ మోహమనే ధూపదీపాల్ని వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్యస్థితి ప్రసాదించండి. అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, నా భక్తిని మీకు నైవేద్యంగా సమర్పించాను. దాన్ని ఆరగించి అందలి సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసి బిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. ఇది మానసిక పూజ. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక ముందు నేను చేయబోయే పనులకు నేను కర్తను కాను. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు, వినమ్రుడనై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి. ప్రార్థనాష్టకము. సాయినాథ, శాంతచిత్త, అసమాన ప్రజ్ఞాధురేణ, దయాఘన, కరుణా సింధు, సత్స్వరూప, మాయామోహాంధకార వినాశక, కులగోత్రాల కతీతుడవైన ఓ సిద్ధపురుష, ఊహాతీత, కరుణావరుణాలయ, షిరిడీపురవాస, ఓ సాయినాథప్రభు, పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభదాయి, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక, పాహిమాం. సృష్టికర్తవగు బ్రహ్మదేవుడవు, స్థితికారకుడైన లక్ష్మీ వల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడవు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటంటూ ఉందా? నీవు సర్వజ్ఞుడవు. సకల జీవ హృదయాంతర నివాసుడవైన ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించు. చంచల మనస్కుడను, భక్తిహీనుడైన నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు ధేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంతమణిని. దివిజ గంగా తరంగిణి తీర్థ సన్నిభమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనములు. సాయి ప్రభు, కరుణతో మీ వరద హస్తాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను దీవించండి. మీ దాసుడనైన ఈ దాసగణుని చింతలు శోకాలు సత్వరమే నివారించండి. శరణాగతి ప్రార్థన. ఓ సాయినాథ, ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగపడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువర, మీరు గోమాత, నేను మీ లేగదూడను. మీరు నా ప్రియ జనని, నేను మీ అనుంగు పసిపాపను. కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరియందలి శ్రీ చందన వృక్షంలాంటివాడు, నేను ఓ ముళ్ళ పొదలాంటివాణ్ణి.
నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం వంటి వాడవు. నేనో మహాపాతకుని. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందన వృక్షంలాంటి వాడివని ఎవరంటారు? కస్తూరి సహవాసంతో మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే గదా శిరస్సు పైకెక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత సామాన్య వస్తువులు కూడా వారి మహిమ వల్ల ఉన్నత స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలితం. నిజానికి భస్మం, కౌపీనం, నంది సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించడం చేత వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపగోపికల్ని రంజింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్లు కొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, బుధజనుల గుర్తింపు కలిగాయి. ఓ గురుదేవ, సాయి ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణుదొచ్చాను. నా దురాచారాల్ని నిర్మూలించమని, నాకు సదా మీ పాద సన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురు మౌళి, సాయి సమర్థ, సుగుణాలను ఆశించి ఇహలోక పరలోక సంబంధమైన మా కోరికలేవైనా మీరు తప్పక నెరవేర్చదరని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవ, నాకు పూర్ణ వైరాగ్య బుద్ధినివ్వండి, చంచలత లేని నిశ్చల మనస్సునివ్వండి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనంలో ఉండేటట్లు అనుగ్రహించు. సముద్రంలోని నీరు తీయగ మారితే ఇంకా ఉప్పు నీరు త్రాగవలసిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాల్ని సహితం మధురంగా మార్చగల అపార శక్తిమంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగణుని ఈ చిరు కోరికల్ని మన్నించండి. ఓ పరంధామ, పతిత పావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధ పురుషులలో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలెంతమాత్రం అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి చంకలోనున్న పసిబిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఫలశ్రుతి, ఓ సాయి ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలా అనుగ్రహించండి. ఈ స్తవన మంజరి నిత్యం పఠించు వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించుగాక. ఒక సంవత్సరంలోనే వారి త్రితాపాలు కడతేరుగాక. శుచిర్భూతులై నిర్మలాంతఃకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యం ఈ స్తవన మంజరిని పఠించెదరుగాక. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గురుని దివ్యరూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా ఆసక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడైనా పఠించినప్పటికీ అద్భుతమైన ఫలితాన్ని పొందగలరు. మహామహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీనిని తరచూ పఠించునచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తవన మంజరి నిత్య పారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరుడు నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికీ సత్యం. ఈ స్తోత్ర పారాయణ వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు. దీని నిత్య పారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ మర్యాదలు పొందుతారు. చివరకు అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన కలిగే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా
తరచుగా పరమపావనమైన షిరిడీక్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు భక్తుల పాలిట కల్పవృక్షమైన సాయినాథుని దివ్య చరణ కమలాల్ని మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Subscribe to my channel. Press the bell icon on the YouTube app and never miss another update.